ఉన్నతుడా మహాగనుడ మహాశక్తి సంపన్నుడ కృపగలిగిన మా ప్రభు మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము గత రెండు దినాలుగా ఎన్నో విలువైన మీ జ్ఞాన సంగతులతో మా హృదయాలు నింపుతూ ఈ మూడవ దినానికి మమ్మల్ని నడిపించారు ముగింపు సభలో ముగింపు మాటలుగా మీ మాటలు వివరించడానికి సిద్ధపడుతూ ఉండగా జ్ఞానము వివేకము మంచి నేలను పడిన విత్తనం ఫలించినట్లుగా మంచి హృదయము పిల్లలందరికీ దయచేయండి తండ్రి మీ జ్ఞానాన్ని తగిన విధంగా అర్థమయ్యే రీతిలో వివరించడానికి తగిన శక్తిని వివేకాన్ని ప్రసాదించమని ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని మీ దాసుడు నేను నాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమెను ప్రిలరా దేవుడు సర్వాంతర్యామి సర్వజ్ఞాని ఆయనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు మనుష్యులు ఎలా ఉండబోతున్నారో తెలుసు రేపేం సంభవించబోతుందో తెలుసు ఎంతమంది నిత్య జీవానికి వెళ్తారో తెలుసు ఎంతమంది నిత్య నాశనానికి వెళ్తారో కూడా తెలుసు అన్నీ ఎరిగినటువంటి దేవుడు మానవులకు ఒక విధిని నిర్ణయించి ఆ విధిని బట్టి వాళ్ళు నీతి మార్గాలలో నడవాలని కోరుకున్నాడు వాటినే ఆజ్ఞలు అని పిలిచారు పాత నిబంధన గ్రంథంలో ఏమని పిలిచారు ఆజ్ఞలు మొదటిగా ఒకే జాతిని ఎన్నుకోవడం ఆ జాతికి ఒక పది ఇచ్చాడు ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన ఒక పది నేటికి మనం అక్కడే ఆగిపోయాం నిజం చెప్తున్నా చాలామంది ఇంకక్కడే ఆగిపోయారు ఈ ప్రసంగం అయిన తర్వాత చాలామంది కళ్ళు తెరుచుకోవాలి బైబిల్ ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే టఫీమ్మని చెప్తున్నాడు ఒక ఆయన పది ఆజ్ఞలు అని బైబిల్లో పది ఆజ్ఞలు ఉన్నాయా ఎక్కడున్నావే నువ్వు ఇంకా బండి ఎక్కడో ఉంది బొగ్గు బొగ్గుబండి కథలతో ముందుకి అలా ఉంది రోజు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా స్పీడ్ స్పీడ్గా వాక్యం లోతుల్లోకి వెళ్లాల్సిన వారు బొగ్గుబడు అయిపోయారు పది ఆజ్ఞలు అనేవి ఎప్పుడో ఇస్రాయేలీకి ఇచ్చాడు ప్రారంభంలో స్టార్టింగ్ స్టేజ్లో ఆ పది తర్వాత ఇంకా చాలా ఇచ్చాడు వాళ్ళకి కానీ ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినా వాళ్ళు దేవునికి దగ్గర అవ్వలేదు వాళ్ళ జీవితాలు ప్రయోజనకరంగా లేవు దేవుడు నివసించటానికి అనుకూలంగా వాళ్ళ హృదయాలు లేవు దేవుని కోరిక ఏంటంటే ప్రారంభం నుంచి కూడా మానవులతో ఉండాలి మానవుల హృదయాల్లో నివసించాలి మొదటి రోజు చెప్పాను మీకు చాలా విపులంగా బోధించాను మొదటి రోజు మానవులతో ఆయన సహవాసం చేయాలని కోరుకుంటున్నప్పుడు మానవుల హృదయాలు దేవునికి అనుకూలంగా లేవు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ కూడా ఆజ్ఞల ద్వారా వాళ్ళు దేవునిని సంతోషపరిచే గొప్ప స్థితికి రాలేకపోయారు ఆజ్ఞ అక్షరంగా మిగిలిపోయింది వాళ్ళు అక్కడెక్కడో లోతుల్లోనికి పాపపు లోతుల్లోనికి వెళ్ళిపోయారు అక్షరాలు అక్షరాలుగా మిగిలిపోయాయి ఆజ్ఞలు ఆజ్ఞలుగా మిగిలిపోయాయి వాళ్ళ పాపపు జీవితాలు మాత్రం పరాకాష్టగా చేరిపోయాయి ఎప్పుడైతే దేవుడిది చూశారో ఇలా కాదు అక్షరం కాదు నేరుగా ఆత్మతోనే కార్యం జరిగించాలి అనుకున్నారు అక్షరం వలన కానిది దేని వలన అవుతుంది ఆత్మ వలన అవుతుంది అక్షరాలనగా ఆజ్ఞలు ఆజ్ఞలు ఇస్తే కళ్ళ ముందు కొన్ని ఆజ్ఞలు పెడితే ఈ ఆజ్ఞలు చూసి ఆగిపోతారనుకుంటే అలా జరగట్లేదు ఆజ్ఞలు మనిషిని ఆపట్లేదు ఆజ్ఞలు మనిషిని బాగు చేయట్లేదు ఆజ్ఞలు మనిషిని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించట్లేదు ఇప్పుడు కావాల్సింది ఆజ్ఞ కాదు ఆత్మ శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ వలననే ఇది జరుగును నా ఆత్మ వలననే ఇది జరుగును ఆత్మ ద్వారానే గొప్ప కార్యాలు చేయాలని ఆశించినటువంటి దేవుడు అక్షర సంబంధమైన పరిచర్యను తీసివేశాడు ఆత్మ సంబంధమైన పరిచర్యను ప్రారంభించాడు కురుందీలుకు రాసిన రెండవ పత్రిక కురుందీలుకు రాసిన రెండవ పత్రిక నేను చదువుకున్నాం మళ్ళీ చదువుదాం మూడవ అధ్యాయము చాలా జాగ్రత్తగా చదవాలి కురుందీలుకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచ్చిన నుంచి జాగ్రత్తగా చూడండి పరిచర్యలో కూడా మార్పు వచ్చేసింది ఆయన మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మాకు సామర్థ్యము కలిగించున్నటి పరిచారం దేనికట దేనికి పరిచారకుల మొగుటకు ఆత్మకే పరిచారకుల మొగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నటు ఇప్పుడు మేము అక్షరానికి చేయట్లేదు పరిచర్య మరి ఎక్కడ చేస్తున్నాం ఆత్మకు చేస్తున్నాం అక్షరాలతో కూడిన పరిచర్య వేరు ఆత్మతో కూడిన పరిచర్య వేరు అక్షరం నిర్జీవమైనది ఆత్మ జీవము కలిగినది అక్షరంలో జీవం లేదు ఆత్మలో జీవం ఉంది ఆత్మ శక్తివంతమైనది అక్షరం శక్తివంతమైనది కాదు ఇక్కడ ఎందుకు మనం చదివితే అంత అద్భుతంగా చెప్తాడంటే అక్షరము చంపుతుంది కానీ ఆత్మ ఏం చేస్తుంది జీవింపజేస్తుంది కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మోషే గారి దగ్గరికి వెళ్ళాలి ఈ పలకలన్నీ తెచ్చింది ఎవరు మోసే గారు తయారు చేసుకోమన్నది కూడా ఆయన్నే ఆయనే తయారు చేసుకుని తెచ్చుకుంటే దేవుడు తన రేలితో రాశాడని వ్రాయబడింది ఆ పలకలు తయారు చేసుకున్నారు అక్షరము చంపును ఆ ఆ మరణకారణముగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినది అందుకు మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇస్రాయలీలు తన ముఖమును తేరి చూడలేకపోయారు పైనుంచి పలకలు పట్టుకొస్తుంటే ఇస్రాయలీలు ఏం చేశారు చూడగలిగారా చూడగలిగారా మోసేవైపు చూడలేకపోయారు కారణం ఏంటి అలాంటి అక్షర సంబంధమైన పరిచర్య కూడా ఎలా ఉందట ఆ కాలంలో మహిమ గలదిగా ఉందట అక్షర సంబంధమైన పరిచర్య మహిమ గలదిగా ఉండి అనేకులు చూడడానికి కూడా అవకాశం లేకుండా కళ్ళు మూసేసుకుని అమ్మో నేను చూడలేకపోతున్నాను అన్నంత శక్తివంతంగా ఉంది ఆ రోజుల్లో అంటున్నాడు అది తగ్గిపోయే మహిమే మోసే ముఖం ఎప్పుడు నిత్యం ఒక సూర్యుడి మాదిరిగా వెలుగుతూ లేదు కొంతకాలానికి ఆ మహిమ ఏమైపోయింది కొంతసేపటికి తగ్గిపోయింది అది తగ్గిపోనదైనను ఇస్రాయలీలు అతను ముఖము తేరి చూడలేకపోయారట క్లియర్గా మనం ఎలా అయితే ఆ మధ్యాహ్న కాల సమయంలో సూర్యుడిని సరిగా చూడలేమో అలాగే ఆయన కొండ మీద నుంచి దిగి వస్తుంటే ఆ పలకలు పట్టుకొని ఇస్రాయలీలు ఆయన కళ్ళ కళ్ళతో ఇస్రాయలీలు అయిన ముఖాన్ని తేరి చూడలేకపోయారట అంత శక్తివంతంగా ఉన్నాడు అక్కడ మోసే ఇట్లుండగా చూడండి ఇక్కడ అద్భుతంగా చెప్తాడు పౌలు గారు ఇట్లుండగా సంబంధమైన పరిచర్య ఇంకెంత మహిమ గలదై ఉంటుంది ఒకసారి కొలతలు వేసుకోండి లెక్కలు వేసుకోండి అంటున్నాడు అక్షర సంబంధమైన పరిచర్యకే ఎంత మహిమ ఉంటే ఆత్మ సంబంధమైన పరిచర్యకి ఇంకెంత మహిమ ఇంకెంత ఘనత అదే అడుగుతున్నాడు అక్కడ ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ గలిందైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును చూశారా శిక్షావిధికి కారణమైన పరిచర్య మోసే పరిచర్య ఇదిగో కొట్టి చంపేయండి తప్పు చేస్తే కొట్టి చంపేయండి ఇమ్మీడియట్ యాక్షన్స్ కట్టెలు ఏరుతున్నాడా విశ్రాంతి దినాన కొట్టి చంపేయండి రాళ్లతో కొట్టి చంపేయండి ఎంతమందిని పాత నిబంధన కాలంలో రాళ్లతో కొట్టి చంపేశారు అది యేసు క్రీస్తు కాలానికి వచ్చేసరికి కూడా అలవాటు అయిపోయింది బాగా ఎవరిని కొట్టేద్దామా అని ఉన్నారు లేదు నీతి మంతుల్లాగా ఎవరి మీద రాళ్ళు వేసేద్దాం ఎవరిని కొట్టేద్దాం ఇదిగో ప్రభు ఈమె విచార అందు పట్టబడింది అలాంటి వాళ్ళని ఎంతమందిని చంపేశారు ఆవిడేం కొత్త కాదు ఆవిడేం కొత్త కాదు అలా చంపబడిన వాళ్ళ లిస్టు చాలా ఉంది ఇప్పుడు ఏసు ప్రభు వారిని ఏదో విధంగా తప్పు పడదామని ఇడ్చుకొచ్చారంత లేకపోతే చంపేస్తారు ఆటోమేటిక్గా అర్థమైందా అందుకే శిక్షావిధికి కారణమైన పరిచర్య తప్పు చేయడం శిక్షేసేయడం తప్పు చేయడం శిక్షేసేయడం తప్పు చేయడం శిక్ష చేయడం శిక్ష వేస్తున్నది ఎవరో పరిశుద్ధులా శిక్ష ఎవరండి తప్పులు చేసేవాళ్లే ఒకడు బాహ్యంగా చేస్తాడు ఒకడు అంతరంగంలో చేస్తాడు తప్పులు చేసేవాళ్లే తప్పులు చేసేవాళ్ళకి శిక్షలు వేసేస్తున్నారు తప్పులు చేసేవాళ్లే తప్పులు చేసిన వాళ్ళని అంటే బహిరంగంగా దొరికిపోయిన వాళ్ళని నీతిమంతుల్లో వీళ్ళు ఇస్తూ శిక్షలు వేసేస్తున్నారు కానీ వాస్తవానికి ఎవ్వరూ దేవుని ఎదుట నీతిమంతులు కారు ఎవ్వరూ దేవుని ఎదుట పరిశుద్ధులు కారు ఎవరికి ఆ స్థాయి లేదు శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమగలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గల దగును అన్నాడండి పౌలు గారు రెండు పరిచర్యలు ఒకటేమో అక్షర సంబంధమైనది ఇంకోటి ఏంటి ఆత్మ సంబంధమైనది చాలా ఆపోజిట్ షేడ్స్ ఉన్నాయి రెండు పరిచర్యలకి అక్షర సంబంధమైన పరిచర్య రెండోది ఆత్మ సంబంధమైన పరిచర్య ఇక్కడ ఆత్మ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అక్కడ అక్షరం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇక్కడ కేవలం ఆత్మ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇది వ్యక్తితో సంబంధం లేదు డైరెక్ట్ అటాచ్మెంట్ అనమాట చూడండి నేరుగా మీ అకౌంట్లో డబ్బులు ఇచ్చేస్తాం ఇంకా దళారులతో పని లేదు మధ్యవర్తులతో పని లేదు అంటారు చూసారా అలాగే నేరుగా ఆత్మతో అటాచ్మెంట్ ప్రతి మనిషికి నేరుగా ఇంక ఎవరు మధ్యవర్తులు అవసరం లేదు నేరుగా ఆత్మతో కనెక్ట్ అయిపోవడం నేరుగా ఆత్మ సంబంధమైన పరిచర్యలోకి వచ్చేయటం నేరుగా ఆత్మ సంబంధమైన సహాయాన్ని పొందుకోవటం నేరుగా ఆత్మ సహాయంతో ఆత్మానుసారులుగా ఆత్మ వలనే నడిపింపబడటం ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదు రో ఎవరైనా మధ్యవర్తి ఉన్నాడా మధ్యలో చెప్పండి ఉన్నాడా ఎవరుండరు మరి పాత నిబంధన కాలంలో మధ్యవర్తులు ప్రధాన యాజకులు యాజకులు పరిచయులు ఓ గోలగోల గోల దేవుని సన్నిధికి వెళ్ళాలంటే దేవుని దగ్గర మాట్లాడుకోవాలంటే ఏం చేయాలన్నా నేరుగా మాట్లాడడానికి లేదు నేరుగా వాళ్ళు ఏం చేయలేరు త్రూ ఎవరి ద్వారా వెళ్ళాలి పరిచయల ద్వారా శాస్త్రుల ద్వారా యాజకుల ద్వారా వెళ్ళాలి అంతే తప్ప నేరుగా తండ్రితో మాట్లాడుకునే అవకాశం కానీ నేరుగా తండ్రితో సంబంధం కలిగి ఉండే అవకాశం కానీ ఆ పరిచర్యలో లేదు ఎందుకంటే అది అక్షర సంబంధమైన పరిచర్య శిక్షావిధికి కారణమయ్యే పరిచర్య ఇలా దొరికితే చంపేసే పరిచర్య రాళ్లతో కొట్టేసిన వాళ్ళు ఎంతమంది ఉందో లిస్టు కట్టలేరేవాడి రాళ్ళతో కొట్టేశారు తర్వాత చాలామంది రాళ్లతో ఆకారనేవాడిని ఏం చేశారు రాళ్ళతో కొట్టేశారు కదా ఇంకా ఎంతోమంది ఉన్నారు ఒకటి ఇద్దరు కాదు చాలామంది ఇలా రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు శిక్షలు విధింపబడిన వాళ్ళు కత్తులతో నరకబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలా రక్తపాతం జరిగింది కానీ మానవుల్లో మార్పు అయితే రాలేదు దేవుడు అనుకున్న సంకల్పం కూడా నెరవేరలేదు ఆయన ఎవరు హృదయాల్లోనికి వెళ్ళటానికి ఛాన్స్ లేదు వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు అక్షర సంబంధమైన పరిచర్య మనిషిని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించలేకపోయింది అందుకే ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది అంటే ఆత్మ సంబంధమైన పరిచర్య కావాల్సి వచ్చింది అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిని ఎడల నిలుచినది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా వండర్ఫుల్ పాయింట్ అండి ఇది పౌల్ గారు మాట్లాడిన పాయింట్ తగ్గిపోవునదే ఏమైందట ఏమై ఉందట మహిమగలదై ఉంటే నిత్యమూ నిలిచేది ఇంకెంత మహిమగలదై ఉంటుంది అన్నాడు అదే పరిశుద్ధాత్మ సంబంధమైన పరిచర్య డైరెక్ట్ పరిశుద్ధాత్మని ఇన్వాల్వ్మెంట్ సంఘములో నాయకుడుగా పరిశుద్ధాత్ముడు వ్యవహరించేటువంటి విధానం ఇప్పుడు అక్షరంతో నిన్ను చంపేసేది లేదు అక్షరం నిన్ను చంపదు ఆత్మే నీకన్నిటికీక ఇప్పుడు నువ్వు అక్షరాలతో కనెక్ట్ అయ్యి లేవు దేంతో కనెక్ట్ అయి ఉన్నావు ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నావు అర్థమవుతుందా అక్షరాలు ఏవైతే చేయలేకపోయాయో దానిని ఎవరు చేసి చూపించారు ఆత్మ చేసి చూపించింది ఆత్మ ద్వారా దేవుడు జరిగించాడు అక్షరాల ద్వారా జరగలేదు అది ఆత్మ ద్వారా జరిగింది అక్షరాలకు లేని శక్తి ఆత్మకుంది అందుకే రెండు పరిచర్యల్ని వేరు చేశాడు ఒకటి అక్షర సంబంధమైన పరిచర్య రెండోది ఆత్మ సంబంధమైన పరిచర్య ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు నేను చెప్పునదే మనగా అని ఎందుకు మాట్లాడుతున్నారంటే నేను చెప్పునదే మనగా ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారంటే అక్షర సంబంధమైన పరిచర్య మోషే చెప్పిన దాని ప్రకారంగా కొనసాగింది ఆత్మ సంబంధమైన పరిచర్య ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాని ప్రకారంగా కొనసాగింది అందుకే ధర్మశాస్త్రము మోసే ద్వారా కలిగను కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగను ప్రిలర్ ఆలోచించండి ఇప్పుడు మనం ఏ పరిచర్యలో ఉన్నామంటే ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉన్నాం ఇప్పుడు ముఖ్యం ఆజ్ఞలు కాదు ఇప్పుడు ఏంటి ముఖ్యం ఆత్మ నడిపింపు ముఖ్యం అందుకేమన్నాడంటే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో మీరు చాలాసార్లు చదువుకున్నారు మళ్ళీ ఒకసారి చూడండి రోమపత్రిక ఆజ్ఞలు చేయలే ఆజ్ఞల ద్వారా జరగనిది ఆత్మ ద్వారా దేవుడు జరిగించి చూపించాడు చూడండి ఎనిమిదో అధ్యాయం ప్రారంభవచ్చును కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏ నియమము ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను అన్నాడండి పరిశుద్ధాత్మ శక్తి కనబడని శక్తి మనలో ఉంటాడు కానీ ఎక్కడ కనబడ్డు మనతో ఉంటాడు కనబడ్డు కనబడని శక్తి మనల్ని నడిపించే శక్తి మనకు బలాన్నిచ్చే శక్తి మన మనల్ని ఆలోచింపజేసే శక్తి మనకు తోడుగా ఉండే శక్తి శక్తి అది మా అదేట ఆత్మ యొక్క నియమం అట పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను అక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాడు చూడండి ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజ్జాలకపోయేనో దానిని దేవుడు తన ఆత్మ ద్వారా చేసేటట్టండి చూసారా మీరు ఎప్పుడు ఇలా ఇలా ఆలోచించని వర్డ్స్ ఇవి ఎప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతారు కదా మరో అంతేనా ఈ ఈ అధ్యాయం ఎన్నిసార్లు చదువుంటారు కానీ ఈ సభల్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ అధ్యాయం చాలాసార్లు మీరు చదివిన వచ్చినా లేవి కానీ మూడు రోజుల సభల్లో మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది ఎస్ అని ఏంటది దేవుడు ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేను ఇప్పుడు అక్షరాలు ఆజ్ఞలు కఠినత్వం శిక్షలు చంపటాలు నో యూజ్ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆత్మపరిచర్య అందుకే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేను దానిని దేవుడు చేసాను శరీరముననుసరింపక అక్షరాలను అనుసరింపక శరీరమునసరింపక ఆత్మను అనుసరించి ఏ నడుచుకును మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలనని ఆ నీతి విధి మన ఎందు ఎలా నెరవేర్చబడింది అంటే గొర్రెలను తీసుకెళ్ళటం బోలులు ఇవ్వటం రక్తం చెందించటం పూసుకోవటం గో గోడ కమ్మిల మీద చల్లటం ఇవన్నీ కాదు ఇంకా ఆత్మలో కల్మషం తీసివేసి తన సొంత కుమారుని శరీరమందు ఆ పాపానికి శిక్ష విధించబడిపోయింది ఇప్పుడు చూడండి ఏమంటాడంటే దేవుని ఆత్మ తొమ్మిదవచనం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాయాడలా దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడ అక్షరాలు కాదు ఇంకా అక్షరాలు కాదు డైరెక్ట్ ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు ఇక పదమూడవచనం చూడండి మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలు చావలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను జీవించెదరు జీవించదురు పద్నాలుగవచనం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు ఇప్పుడు మనల్ని నడిపించేది ఎవరట వన్స్ నువ్వు బ్యాప్టైజ్ అయిన తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు నీ మీద నిలవడం ప్రారంభించిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీతో ఉండడం ప్రారంభించిన తర్వాత ఈ లోకంలో ఈ చీకటి లోకంలో నిన్ను నడిపించే నాయకుడుగా నీ ముందు నడిచేవాడిగా నీ కొరకు ప్రార్థించేవాడిగా ఈ గొప్ప పరిచర్యలో నిన్న ఒక పాలిభాగస్తుడిగా చేసి నిన్ను పరలోకం వరకు తీసుకుని వెళ్ళటానికి ఆయన ఒక రథసారథలా ఉన్నాడు ఏసుక్రీస్తు పరం ఏం చెప్తున్నారంటే ఆజ్ఞ మిమ్మల్ని నడిపించదు ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది అక్షర సంబంధమైన పరిచయం మిమ్మల్ని నిత్య జీవితానికి తీసుకుని వెళ్ళలేదు కానీ సంబంధమైన పరిచర్య మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది నిత్య జీవానికి తీసుకెళ్తుంది కొన్ని మాటలు చూద్దామండి దైవ గ్రంథంలో కొన్ని విలువైన మాటలు కీర్తనల గ్రంథం నూట నలభై మూడో కీర్తన పదోవచనం ఒకసారి చదవండి కీర్తనల గ్రంథం నూట నలభై మూడో కీర్తన పదవచనం నూట నలభై మూడో కీర్తన వచనం నీవే మా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అన్నడంటే దయగల నీ ఆత్మ ఎక్కడ నడిపిస్తుంది సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక చూసారా ఆత్మ మనల్ని నడిపిస్తాడు ఆత్మ సంబంధమైన పరిచర్య ఎలాంటిది అక్షర సంబంధమైన పరిచర్యలో లేనిది ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఉంది కానీ దురదృష్టవశాత్తు ఈరోజు పరిచర్య అంటే అర్థం మారిపోయింది ఏంటి పరిచర్య అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ ఇన్ని హృదయాలు కనబడ కనబడాలి సేవకుడు అనగానే మనుషుల్ని చూడకూడదు ఎవరిని చూడాలి హృదయాలు చూడాలి హృదయాలు కనబడుతున్నాయి ఈ హృదయాలన్నిటిలో ఇప్పుడు దేవుని మాటలు నింపి దేవుని సత్యమును నింపి ఆ సత్యమును బట్టి వారు దేవునికి దగ్గర దగ్గరయ్యే విధంగా చేసేదే ఆత్మ సంబంధమైన పరిచర్య అందుకే ఆత్మల రక్షణ అన్నాడు కానీ ఈరోజు శరీరాల భక్షణ జరుగుతోంది ఎక్కడ చూడండి సభ కాదు సంఘం కాదు ఎక్కడ చూసినా డబ్బో 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 మీరు మాకు ఇవ్వండి మీకు దేవుడు ఇస్తాడు మీరు మాకు ఇవ్వండి దేవుడు మీకు ఇచ్చేస్తాడు ఇదేనా జరుగుతుంది ఎక్కి వినబడుతుంది అంటే ఇది ఎలా ఉందంటే ఒక వ్యాపారం మాదిరిగా అయిపోయింది ఒక వ్యాపారం చివరికి నేను విన్నాను రొట్టె ద్రాక్ష రసం కూడా అమ్ముకుంటున్నారట మహానుభావులు ప్రభు బల్ల ప్రభు బల్ల కూడా స్పెషల్ కానుకలు ఇవ్వాలా అంటే వార వారం ఇచ్చే కానుకలు సరిపోవన్నమాట ఇప్పుడు మళ్ళీ ఏం కావాలి ప్రభు బల్ల ఇస్తే స్పెషల్ కానుక బాప్తిష్మానికి రెండు వేల ఒక చోట బైబిల్ ఏం చెప్పిందో తెలుసా మీరు ఉచితముగా పొందుకున్నారు మరి ఎలా ఇవ్వండి ఓ పదివేలు కలిసి పెట్టాం ఇవ్వండి అనగా ఎంబీబీఎస్ సీట్ కొనుక్కోవడానికి ఐదు కోట్లు అవుతుందట నాలుగు కోట్లు ఎంబీబీఎస్ సీటు అంటే ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి అవుతుందట నాలుగు కోట్లు ఎంతో మంచి కాలేజీలో ఇప్పుడు పూర్తి అయిపోయిన తర్వాత డాక్టర్ అయిన తర్వాత ఏం చేస్తాడు మరి ఆయన ఏం చేస్తాడు నాలుగు కోట్లకి అసలు పెట్టుబడి వడ్డీ మొత్తం తీసుకుంటాడు ఎవరి దగ్గర మన దగ్గర ఐసీఈలో పెట్టేసి ఇప్పుడు కరోనాకు అలాగే వసూలు చేసేస్తున్నారు మరి మన భయమే వాళ్ళకి డబ్బు మన భయమే వాళ్ళకి డబ్బు నువ్వు భయపడి ఎంత భయపడితే అంత లాగేస్తారు అయ్యి బాబు ఎంతైనా పర్లేదండి హో బాగానే దొరికాడు ఎంతైనా పర్లేదా ఎంతైనా పర్లేదండి సరే అయితే అవుతుంది మరి ఎందుకు అవదా ఎంతైనా అవుతుంది సో మన భయమే వాళ్ళకి డబ్బు అయిపోయింది సో ఎంబీబీఎస్ కోసం ఖర్చు పెట్టాడు సంపాదించుకున్నాడు మన నా రాజకీయ నాయకులు మన ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఎక్కడ రాయలసీమలో ఒక నాయకుడిని ఎవడో అడగడానికి వెళ్తే అరెలర్రా అన్నడట వచ్చాడు నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకోకుండా ఓటేసే పెట్టరా అన్నడట ఇటు ఎరుమొహం వేసేసాడు చేసి దేవాకర్ రెడ్డి అట నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా తీసుకున్నాను బాబాయ్ మరి ఇచ్చారు నేను తీసుకున్నాను నువ్వెవరో అడగడానికి నీకు హక్కులే తెలిపో నేను ఆ రోజే కొనేసుకున్నాను అన్నాడట ఎంత కొనుక్కున్నావు బాబా రెండు ఎంతో ఓటు రెండేళ్ళకి అమ్మేసుకున్న తర్వాత నువ్వు అడగడానికి సరిపో గేదెని అమ్మేసిన తర్వాత పాలు బితుక్కుంటానట్టే ఎలా కుదురుతుంది నువ్వు తెపాలా పట్టుకుని వెళ్ళకూడదు నీకు రైట్ లేదు ఎందుకంటే నువ్వు గేదిన ఏం చేసావు అమ్మేసావు ఓటు అమ్మేసుకున్న తర్వాత ఏ మాకు ఇలా చేయలేదే అలా చేయలేదే నువ్వు అదే లేదే ఇదే లేదే నీకెక్కడిది రైట్ నువ్వు ఉచితంగా ఓటేసావు అడగడానికి డబ్బులు అమ్ముకున్నావు కాబట్టి నీకు రైట్ లేదు వాడు అలాగంటాడు ఇప్పుడు అంటున్నారు వాళ్ళు తెలివి మీరిపోయారు వాళ్ళు కూడా సో ఎంత ఖర్చు పెట్టాం ఓట్లకి ఎంత సంపాదించుకుంటున్నావు అంటారు ఇప్పుడు నేను అడుగుతున్నాను బాబు తీసుమానికి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వసూలు చేయడానికి మీరు ఎంత పెట్టుకొనుక్కున్నారని ఆయన ప్రభు దగ్గర కాంట్రాక్ట్ అది సంవత్సర సంవత్సరానికి కాంట్రాక్ట్లు ఇస్తాడట దేవుడు ఇదిగో వంద బాబు ఇస్తే నీకు సఖో నాకు సఖరవేని మీరు ఉచితముగా పొందితిరి ఎలా ఇవ్వాలి ఉచితముగా ఇవ్వండి కొన్ని వందల బాప్తిస్మాలు తీసుమలు ఇచ్చి ఉంటామండి మేము ఇలాగైతే ఇప్పటికీ ఎంత సంపాదించేద్దాము ఆత్మ సంబంధమైన పరిచర్య కాదు నాయనది సంబంధమైన పరిచర్ ఎప్పుడు డబ్బు కక్కుర్తి పడదు ఆత్మ సంబంధమైన పరిచర్ ఎప్పుడు డబ్బుల కోసం వెంపర్లాడదు డబ్బు కోసం మోసం చేయదు ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించదు క్రైస్తవ సమాజంలో అక్షర సంబంధమైన పరిచర్య ఎక్కువైపోయింది అందుకే చూడండి మాతో ఫోటో తీయించుకుంటే పాతిక వేలు మీ ఇంటికి భోజనానికి వస్తే ఇరవై వేలు ఇలాంటివి ఉన్నాయి ఒక ఆయన అయితే మొత్తానికి సీటే పెట్టేశాడు పెద్ద మనిషి ఫంక్షన్కి వస్తే ఎంత సాగు డప్పులు కొడితే ఎంత దినానికి వస్తే అంత సమాధి కార్యక్రమానికి ఎంత పెళ్లి చేస్తే ఎంత ఇదేం లిస్ట్ అండి బాబు ఇదేమి సంఘం కూరగాయలు అంత ఇక ప్రతిదానికి డబ్బుతో ముడిపెడితే అది దేవుని పరిచయం ఎలా అవుతుంది అది ఎలా అవుతుంది అది దేవుని పరిచర్య ప్రతి దానికి డబ్బు 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 ఇదిగో నూనె కొనుక్కోండి కర్చీఫ్లు కొనుక్కోండి క్యాలెండర్లో పాటబెట్టం పాడుకోండి డబ్బు 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 తప్ప వేరే మాట రావట్లేదు దేవుణ్ణి కూడా ఎస్కరియోతులాగా డబ్బు కోసం అమ్మేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అది ఆత్మ సంబంధమైన పరిచర్య అది కాదు ప్రియుల అక్షర సంబంధమైన పరిచర్య కానీ మనకు అలాంటి వాళ్ళే కావాలి నిజం వాళ్ళే మన డాడీలు వాళ్ళే మన మమ్మీలు నిజం కర్చీఫుల్ డాడీలు నూనె డబ్బాల మమ్మీలు మొన్న ఆయన మన వీడియో చూశాను పెద్ద ఆయన ఖర్చీఫ్ డాడీ బెంగళూరు సభలకి వెళ్ళాడట మొత్తం అందరినీ బాటిల్ తెచ్చుకోమన్నాడట మూడో రోజు వాళ్ళు నీళ్ళ బాటిల్ తెచ్చుకోండి అన్నాడట అందరు నీళ్ళ బాటిల్ తెచ్చేసుకున్నారట తెచ్చుకున్న తర్వాత ఆ రోజు ఏంటంటే ఈరోజు మీ ద్రాక్ష రసంగా మార్చిపోతున్నాను అంట్లోకి ఈ బ్యాచ్ బ్యాచ్ అంతా అబ్బా కొద్ది లీటర్ బాటిల్ ఇవ్వే లీటర్ ఎందుకంటే రెండు లీటర్లు పట్టుకెళ్ళండి ఎండాకాలం కదా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి తాగుదాం ఏంటది ద్రాక్షరసం ఏ అర కేజీ ద్రాక్ష పళ్ళు కొనుక్కు సావలేవా అర ద్రాక్ష పళ్ళు కొనుక్కొని జ్యూస్ వేసుకుని తాగిసావు ఈ మాత్రానికి దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి నీ ద్రాక్ష ద్రాక్షరసంగా మార్చాలా ఆ రోజు ఆయన ఎందుకు చేశాడు సూచక్రియ అక్కడున్న వారు ఆయనను మెస్సియాగా గుర్తించాలని నీకేం పోయే కాలం నువ్వు నమ్మే నమ్మున్నావు కదా ఆల్రెడీ అండ్ నువ్వు నమ్మలేదన్నమాట నమ్మితే బాటిల్ ఎందుకు పట్టుకెళ్ళావు ఇప్పుడు నమ్మినోళ్ళకి చేయాల్సిన కర్మ ఏంటి అంతేగానా తాలిగట్టిన భార్య నీ ఇంట్లోనే ఉంటుంది కదా ఆవిడ మార్కెట్కి వెళ్తున్నప్పుడు కూడా బండేసి తిరుగుతున్నాడు అనుకోండి ఏమనాలి అరే నాయన మీ ఆవిడేరా నాయన మీ ఆవిడే నీ భార్యే అలా తిరక్కు మీ ఇంటికి వస్తుంది అలా తిరిగి నువ్వు విశ్వాసమైతే నీకేంటి ఇంక మళ్ళీ నీ నీకెందుకు రుజువులు చూపించాలి నువ్వు విశ్వాసివే కదా విశ్వాసమైనప్పుడు నీకు రుజువులు ఎందుకు చూపించాలి లేదండి అందరూ బాటిల్ తెచ్చుకోండి తెచ్చేసుకున్నారు ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో తెలుసా సడన్గా ఎన్నింగ్లో ప్రార్థన చేసేసిన తర్వాత అందరూ బాటిల్ ఎత్తి చూపిస్తుంటే అయ్యగారు అన్నాడట దేవుడు ఈరోజు చెయ్యొద్దు అన్నట్టు ఇంటికి వెళ్ళిపోండి అడ దేవుడు చెయ్యమన్నా దేవుడు చెయ్యమన్నా చేయడానికి అక్కడ ఏవి లేదు ఏముండదు ఉండదు కానీ జనాలు వీళ్ళనే నమ్ముతారండి మాయండి మనుషులు మోసపోవటానికి ఇష్టపడతారు తప్ప నిలబడటానికి ఇష్టపడరు ఎక్కువ సమాజంలో జరిగేది మోసమే అటు లోకంలోనూ మోసమే ఇటు దేవుల్లోనూ మోసమే జరుగుతుంది ఎక్కువ కడవరి దినాలి కదా మనొక అబ్బాయి అడుగుతున్నాడు నన్ను అన్నయ్య మీకు ఎవరంటే అభిమానం అని అడిగాడు ఇంతకీ ఏంటి నీ మాట నాకు అర్థం కాలేదు అభిమానం అంటే ఏంటి ఎవరు ఏంటి అభిమానం అంటే అదే నీకు మన సినిమా హీరోల్లో ఎవరంటే అభిమానం అన్నాడు నాకు ఎవడి మీద అభిమానాలు అవి ఏవీ లేవు ఎందుకు లేవంటే సినిమా హీరో అనేవాడు నా కోసం ఏం చేశాడు నా కోసం ఏం చేయాల నీ కోసం ఏం చేశాడు నీ కోసం ఏం చేయలా సినిమా అనేది అతను వృత్తి సినిమా తీసుకుంటాడు డబ్బులు సంపాదించుకుంటాడు అతనికి కుటుంబం ఉంది అతనికి ఫ్యామిలీ ఉంది అతనికి ఆస్తులు కావాలి అతనికి అంతస్తులు కావాలి అతను బ్రతకాలి కాబట్టి అతని పేరు కోసం అతని డబ్బు కోసం అతను సినిమాలు తీసుకుంటాడు నువ్వు అభిమానిగా మారిపోవడానికి నీకు ఏం చేశాడని నేను అడుగుతున్నాను ఇంకో మాట చెప్తే అసలు నువ్వెవడో కూడా అతనికి తెలీదు నువ్వెవడో కూడా తెలీదు అతనికి కానీ నువ్వేమిక్కడ పిచ్చోళ్ళ కరెంటు తీగులు ఉన్నాయో చూడుకో చూసుకోకుండా చెట్లు ఎక్కేసి పొట్లు ఎక్కేసి ఫ్లెక్సీలు కట్టేసి ఆ కరెంటు తీక్కి కాకి తగిలినట్టు తగులుకొని గిలగిల గిలగిల కొట్టుకుని చచ్చిపోతావు కొన్ని విషయాలకి ఏమో స్పందిస్తారు వాళ్ళు లక్షో రెండు లక్షలో పడేస్తారు కొన్ని విషయాలకు అసలు స్పందించరు పట్టించుకొని పట్టించుకోరు ఫ్లెక్సీలు కడతారు పాల అభిషేకాలు చేస్తారు రిలీజ్ అయిందంటే పోలదండల ఖర్చులు వీళ్ళవే ఇంట్లో పెళ్ళం పుస్తలు తెంపుకుని వెళ్ళిపోయే అభిమానులు కూడా ఉన్నారు మా గొప్ప అభిమానులు ఇంట్లో పిల్లాడు ఏడుస్తున్నాడు పాలు డబ్బా బావా అంటే పాలు డబ్బా లేకుండా పట్టుకెళ్ళి చీటీలు చింపి ఎగరేసినటువంటి మహా గొప్ప అభిమానులు ఉన్నారు ఎవ్వరికీ అసలు అర్థం కాలేదు మైండ్ ట్రాప్ చేసి పడేశారు నా అభిమానులారా మీరే నా ప్రాణం మీరే నా సర్వస్వం మీరే నా ప్రపంచం మీరు లేకపోతే నేను లేనంట్లో కాబాబాబాబా అన్నయ్య ఎంత మంచి మాట అనేసాడు అని చెప్పేసి ఓ పొంగిపోయి ఇంకా చచ్చిపోతుంటారు అంతే వాళ్ళు మాత్రం హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటారు ఒకవేళ ఏదైనా మంచి కార్యక్రమం చేయడానికి తలపెట్టిన ట్యాక్స్ లెగ్గొట్టడానికి చేస్తారు చాలామంది ఎందుకంటే వాళ్ళ కోట్లు కోట్లు వచ్చి పడుతుంటాయి కాబట్టి ట్యాక్స్ లెగ్గొడుతుంటారు వాళ్ళ వల్ల మీకు కలిగిన మేలు అంటూ ఏమీ లేదు అంత అభిమానం ఎంచుకోవడానికి అతను ఏదో ఒక సినిమా తీశాడు ఆ స్టోరీ హిట్ అయింది హీరో అయ్యాడు ఒకవేళ హిట్ అవ్వకపోతే కనుమరుగైపోతాడు అలాంటి స్టోరీలు చాలామంది తీస్తారు ఒక్కడే అనే ఉంది బోలెడంతమంది తీస్తారు ఆ స్టోరీ అతను కాకపోతే ఇంకొకటి తీస్తాడు ఎవడు తీసినా స్టోరీలో బలం ఉంటే అది ఎంటర్టైన్మెంటు నిన్ను కాసేపు ఎంటర్టైన్ ఏం ఒత్తిడి చేశాడా డబ్బులు ఇచ్చావు ఏ ఉత్తిని చేశాడా నేను ఎంటర్టైన్ డబ్బులు ఇచ్చావు నీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అతను కోట్లు సంపాదించుకున్నాడు ఈ మధ్యలో అభిమానం ఎక్కడి నుంచి వచ్చిందో మరి నాకు అర్థం కాలేదు అర్థమైందా ఇదంతా ట్రాప్ మైండ్ ట్రాప్ లోకంలో ఎలాగైతే మైండ్ ట్రాప్ ఉందో సాతాను కూడా తన అనుచరుల్ని పోగేసుకుని మైండ్ ట్రాప్లు మొదలెట్టాడు అదే కొరింది పత్రిక రెండో కొరిందులు రాసిన రెండో పత్రిక పదకొండు అధ్యాయం పదమూడు వచ్చినలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తారు ఆత్మ సంబంధమైన పరిచర్యకు అక్షర సంబంధమైన పరిచర్యకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించండి అంటారు యాలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తళ్ళ వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తుళ్ళును మోసగాండ్రగు పని వారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుతోత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు అంటున్నాడు వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగుతుంది అంటున్నాడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఏసుక్రీస్తు మనకు చేసిన మేలు అంతా ఇంత కాదు మనల్ని ఏ స్థాయిలో ఆయన చూడాలనుకుంటున్నాడంటే ఈ చెడిపోయిన లోకంలో నా పిల్లలు పడిపోకుండా గొప్పగా బ్రతకాలి మీ చుట్టూ ఎల్లప్పుడూ పాపం ఉంటుంది దానికి ఆకర్షింపబడకూడదు ఫస్ట్ నుంచి దేవుడు ఆలోచన ఇదే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పిన బాగా అర్థమవుద్ది ఈ ప్రసంగం ఆదామున్నాడండి అవుంది చుట్టూ ఏమున్నాయి మంచి చెట్లు ఉన్నాయి తినొచ్చు అన్నీ తినొచ్చు ఈ తోట మధ్యలో ఉందట అది మధ్యలో ఉందట సెంటర్లో ఉంది మళ్ళీ ఎక్కడ కాదు చుట్టూ ఆ మూలనో ఈ మూలనో లేదు ఎక్కడుంది మధ్యలో ఉంది కనబడకుండా ఏమైనా పూని దాని దగ్గరికి వెళ్ళకుండా కంచి ఏమైనా వేసాడా ఫెన్సింగ్ ఏమైనా ఉందా పూని ఏమైనా పెట్టాడా చెట్టు అది అందుబాటులోనే పెట్టాడా చెప్పాలి అందుబాటులోనే పెట్టాడు ఇప్పుడు ఏం చేశారు మరి రోజు దాని చుట్టూనే తిరిగారు రోజు దాని చుట్టూ తిరిగారు కానీ ఎప్పుడు తినలేదు అలాగే ఉండాలనుకున్నాడు ఆయన కానీ ఒకరోజు ఏం చేశాడు సాతాను మాటలు విని తెంపుకొని తిన్నారు ఇప్పుడు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాం మనం ఇప్పుడు కూడా సేమ్ సేమ్ అదే పరీక్ష మన చుట్టూ చేడు ఉంటుంది ఎక్కడికి తప్పించుకొని పోలేము ఎవరో కహానీలు చెప్తే అవన్నీ నమ్మకూడదు వాళ్ళు అంటారు కదా మళ్ళీ ఏమంటే లోకంలో అది చూడొద్దు ఇది చూడొద్దు అది మాట్లాడొద్దు ఇది మాట్లాడద్దు అది వినొద్దు ఇది వినొద్దు మన బైబిల్లో లేని మంచి ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది అంటారు అఫ్కోర్స్ కరెక్టే కానీ బైబిల్ కొన్ని విషయాలు టచ్ చేయకుండా వదిలేసింది ఎందుకంటే బైబిల్ ఓన్లీ నిత్య జీవితం గురించి మాత్రమే మాట్లాడుతుంది అలానే ఇంక లోకంలో మంచి లేదు అని అనొద్దు బైబిల్ చెప్పినంత గొప్ప మంచి లోకం చెప్పకపోయినప్పటికీ లోకంలో కూడా చిన్న చితక ఏం కనబడతాయి నీతి మాటలు నీతి క్రియలు నీతి సంబంధమైన విషయాలు వినబడతాయి కనబడతాయి అవి చదవడము లేకపోతే అవి చూడటము అవి ఆలోచించడము మనకు పాపమేం కాదు అది ఇలా డబ్బాలు కొట్టేటువంటి వీళ్ళు మాత్రం ఆ ప్రసంగాల్లో కట్టు కథలు చెప్తుంటారు కల్పన కథలు చెప్తుంటారు ఎక్కడెక్కడో చెత్త స్టోరీలు వాట్సాప్లో స్టోరీలు తెచ్చి మనకు చెప్పేస్తుంటారు పైపిచ్చి మాత్రం మాత్రమే బిల్డప్లు ఇస్తూ ఉంటారు అక్షర సంబంధమైన పరిచర్య అందుకే ప్రియులారా ఈరోజు నుంచి ఒకటి నేర్చుకోండి నేను చెప్పినదేమనగాని ప్రభు ప్రారంభించిన ప్రతి మాట అక్షరం నుండి ఆత్మ దగ్గరకు నడిపించాడు ఎక్కడికి నడిపించాడు అక్షరం దగ్గర నుంచి ఎక్కడికి నడిపించాడు ఆత్మ దగ్గరికి నడిపించాడు ఇప్పుడు ఆత్మ దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అన్నాడు నిన్న నిన్న నేను చెప్పాను కదా బాప్తిష్మం పొందిన తర్వాత కూడా చాలామంది పడిపోతారు చాలామంది కొన్ని పొరపాట్లు చేసేస్తారు అది మాట దగ్గర కానీ నా 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 సాక్ష్యం ఎందుకు యాకోబు గారి సాక్ష్యం చూద్దాం యాకోబు గారి డైరెక్ట్గా ఇస్తున్న సాక్ష్యం చూద్దాం మూడవ అధ్యాయము యాకోబు పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినాం యాకోబు పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చినం ఇక్కడ యాకోబు కంటే గొప్ప స్పీకర్ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా చెప్పాలి పోనీ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా యాకోబు కంటే గొప్ప స్పీకర్ ప్రపంచంలో ఉన్నారా లేరు కదా ప్రస్తుతానికి అడుగుతున్నాను ఆ కాలంలో కాదు ప్రస్తుతానికి యాకోబు గారికంటే గొప్ప స్పీకర్ ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా ఆ యాకోబు గారు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు చూడండి అనేక విషయములలో మనమందరము తప్పిపోవచున్నాము పుట్టినోట్లో పుట్టినోట్లో తొట్టిల్లుచున్నాము యాకోబు గారు ఇస్తున్న డైరెక్ట్ స్టేట్మెంట్ తనను తాను కలుపుకొని మాట్లాడుతున్నాడు తప్ప తన ప్రత్యేక మీరందరూ అనలేదు అక్కడ అనేక విషయాల్లో మీరందరూ తట్రిల్లిపోయారు మీరందరూ తప్పారు అనలా ఏమన్నాడు యాకోబు గారు మనమందరము అన్నాడు అంటే ఆయన కూడా ఎక్కడో తొట్రిలు ఉంటాడు చిన్న మాట తప్పితే చాలట చూడండి అక్కడ ఏమంటాడు ఎవడైనా నువ్వు మాట ఎందు తప్పని అడలా అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగల వాడగును మాట తప్పలేదా మాట తప్పడం కూడా అది విషయమే మరి కొంతమంది మాట ఇచ్చి తప్పేసి అది పెద్ద విషయం కాదనుకుంటారు మోసం చేసి అది పెద్ద విషయం కాదనుకుంటారు అన్యాయం చేసి అది పెద్ద విషయం కాదనుకుంటారు అక్రమాలు చేసేది పెద్ద విషయం కాదనుకుంటారు దేవుడి దృష్టికి ఏది విషయమో ఏది విషయం కాదు మనకేం తెలుసు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ మీరు తప్పినా ఒకవేళ మీరు పడిపోయినా ఒకవేళ మీరు చెడిపోయినా ఒకవేళ మీరు ఏ విషయంలో అయినా తుట్టిర్లిపోయినా మరలా తిరిగి నిలబడమని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంది అక్షరం అయితే ఏం చేస్తుంది స్పాట్లో చంపేస్తుంది కానీ ఆత్మ ఏం చేస్తుంది అరే నాయన బలహీనుడు కదా నాయన పడిపోయి ఉంటావు లే లే నిలబడు అని చేయూతనిస్తుంది అది ఆత్మ సంబంధమైన పరిచర్య ఇక్కడ యాకోబు గారు ఏమంటారో తెలుసే అండి పంతొమ్మిది వచ్చిన ఐదో అధ్యాయంలో ఆత్మ సంబంధమైన పరిచర్యకి అక్షర సంబంధమైన పరిచర్యకి తేడా తెలుసుకోవాలి మనం ఐదు యాకోబు పత్రిక ఐదు పంతొమ్మిది చూడండి నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు సత్యము నుండి తొలగిపోయాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు సత్యం దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అసత్యం చీకటి దానికి ఆపోజిట్ వర్డు వెలుగు సంఘము దానికి ఆపోజిట్ వోడు లోకము ఇప్పుడు మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక సత్యమునకు మళ్ళించినాడలా పాపి మీ అనడా అంటే ఇప్పుడు సత్యములో నుంచి తొలగిపోయిన వాడు ఎవరట పాపి అంటే బాప్తిష్మము పొంది పడిపోయినటువంటి పాపి ఆ పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలను బాప్తిష్మం పొందిన తర్వాత కూడా మనం పాపం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని బైబిల్ చెప్తోంది అది మాటతో కావచ్చు చిన్న అబద్ధం కావచ్చు చిన్న చూపు కావచ్చు చిన్న తప్పు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే అది ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు మన జీవితంలో ఎక్కడైనా జరగవచ్చు మనకు తెలిసి జరగొచ్చు తెలియకుండా జరగవచ్చు కానీ అక్షరం అయితే చంపేస్తుంది ఆత్మ అయితే నీకు అవకాశాలు ఇస్తుంది ప్రభు మూడేండ్ల నుండి వెతుకుతున్నా మూడేళ్ళ నుంచి ఏం చేస్తున్నాడట వెతుకుతానే ఉన్నాడట అంటే ఇంకో ఛాన్సీ అన్నాడు చెట్టుకే ఛాన్స్ ఇచ్చిన వాడు నీకు నాకు ఇవ్వడా చెట్టుకే ఛాన్స్ ఇచ్చినవాడు నీకు నాకు ఇవ్వడా కానీ అక్షర సంబంధమైన పరిచర్యలో నో ఛాన్సెస్ ఆత్మ సంబంధమైన పరిచర్యలో ఎన్నో ఛాన్సెస్ ఇస్తాడండి దేవుడు దీర్ఘశాంతము గలవాడు నువ్వు దెప్పి పొడిస్తావేమో ఎవడైనా పాపలో పడిపోతే ఆయన దెప్పి పొడవడండి నువ్వేదో నీతి మంత్రుడిలా తీర్పు తీరుస్తాయేమో ఆయన నీతి మంత్రుల ఆయన నీతి మంత్రుడు అయినప్పటికీ తీర్పు తీర్చడండి తొందరపడి అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు నాకు ఇచ్చాడు నీకు ఇచ్చాడు మన అందరికీ ఇస్తున్నాడు ప్రపంచంలో అందరికీ ఇస్తున్నాడు నువ్వు మారు మనస్సు పొందాలి అంతేగాని గ్యాంబ్లింగ్ వేసావంటే నచ్చదు ఆయనకి నీకు అవకాశం ఎందుకు ఇస్తాడు గ్యాంబ్లింగ్ ఏమని కాదు ఎందుకు ఇస్తాడు తప్పు దిద్దుకో తప్పు చేయడం కాదు విషయం దిద్దుకోవడం ఇంపార్టెంట్ ఎవడేం చేస్తాడు తప్పు కానీ దాన్ని ఏం చేయాలి దిద్దుకోవాలి అది దేవుని సంబంధి యొక్క లక్షణం నేను నా ప్రసంగాల్లో దాదాపు పన్నెండేళ్లలో ఎన్నో మార్లు నేను అడిగినటువంటి ప్రశ్న బాప్తిజం పొందినవారు ఎంతమంది ఉన్నారు చాలామంది చేతులు ఎత్తారు బాప్తిజం పొందిన తర్వాత నేను ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేదన్న వాళ్ళు చెయ్యాలగే ఉంచండి అని ఎన్నో మార్లు అడిగాను ఇప్పటివరకు నా నా సేవా జీవితంలో ఒక చెయ్యి కూడా చూడలేదు ఎందుకు చెయ్యి లేవలేదంటే వాళ్ళ ఆత్మ వాళ్ళ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది ఏమని ఏమని నువ్వు సేవకుడువైనా విశ్వాసవైనా బోధకుడివైనా ఎవరివైనా ఎత్తేద్దామంటే మనస్సాక్షి ఏమంటుంది ఆప్త్యసం పొందిన తర్వాత చిన్న మాట కూడా తప్పలేదా చిన్న అబద్ధం కూడా ఆడలేదా చిన్న దురాలోచన కూడా రాలేదా చిన్న విషయంలో కూడా నువ్వు తప్పిపోలేదా ఇది కరెక్టేనా అంటే మనస్సాక్షి అంటది నో నువ్వు పాలు తాగవలసిన వాడవే కానీ ఇంకా బలమైన ఆహారము తినగలవాడవు కావు ఆ స్థితిలో నువ్వు పడ్డావు గనుక ఇప్పుడు నువ్వు అది చెయ్యెత్తి తప్పు చేయకంటుంది మళ్ళీ అర్థమైందా కాబట్టి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి మనం ఈ లోకంలో చెడిపోయిన వాళ్ళ మధ్యనే ఉంటాం పడిపోయిన వాళ్ళ మధ్యనే ఉంటాం కానీ ఆత్మశక్తితో నడుస్తాం ఆత్మ బలంతో నడుస్తాం అప్పుడప్పుడు ఒకవేళ మనం కూడా పడిపోతే పడిపోవచ్చు మీలో నాలో మనలో అలా పడిపోయిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ అక్షరం చంపేస్తుంది మా ఆత్మ చంపట్ల మళ్ళీ ఏమంటుంది మళ్ళీ ఏమంటుంది తిరిగి ఆయన అంటది ప్రకటన గ్రంథంలో అవే స్పష్టంగా రాయబడ్డాయండి అందుకే ఎవరైనా పడిపోయినప్పుడు కించపరచకండి ఎవరైనా పడిపోయినప్పుడు బాధించకండి ఎవరైనా పడిపోయినప్పుడు అవమానించకండి వాళ్ళకు బుద్ధి చెప్పి మరలా తిరిగి నిలబెట్టండి ఒకళ్ళ కన్నింగ్ మెంటాలిటీ అనుకోండి అసలు వాడు పడిపోయిందే కన్నింగ్తో అనుకోండి ఇంకా అలాంటి వాళ్ళని దూరం పెట్టండి అంతే కదా అప్పుడప్పుడు సామె చెప్తారు నిద్రపోతున్న వాడినట్టు ఏం చేయొచ్చట ఏం చేయొచ్చట లేపొచ్చట నిద్రపోతున్నట్టు నటిస్తున్నవాడిని ఇంక లేపలేము ఎందుకంటే ఆడ ఆల్రెడీ నటిస్తున్నాడు ఇంక లేకడు అదే నిజంగా నిద్రపోతున్నాడు అనుకోండి కాసేపు నీళ్ళు కొట్టో ఏం కొట్టో లేకపోవచ్చు ఇంక ఈ నటిస్తున్నాడు యాసిడ్ కొడితేనే లేస్తాడు నీళ్ళు కొడితే లేవడు నీళ్ళు కొడితే ఇలా తుడిచేసుకు అంటాడు ఇంకా అంత నటుడు ఇంకెలాంటి నటుల్ని మనం ఏం చేయలేము తీర్పు దినాన అగ్ని బయలుపరచాలి తప్ప నటుల్ని మనం ఏం చేయలేం కానీ ఎవరో తెలియక పడిపోయిన వాళ్ళు ఉంటారు పాపం జాలి చూపించండి దయ చూపించండి కరుణ చూపించండి మీరేదో నీతి మంతుల్లాగా బిల్డప్లు ఇవ్వకండి మనకు తెలుసు మన సమాచారం ఏంటో మన మైండ్ చెప్తుంది చెప్పదా చెప్తుంది కదా నువ్వేవో ఎంత తమ ఉత్తముడువో నీకు ఎన్ని దండలు వేయాలో నీకు ఎన్నిసార్లు దండం పెట్టాలో ఎవరు చెప్తారు ఆయన చెప్తాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ ప్లేసులో అతను ఊహించుకో నీ ప్లేస్లో అతను ఊహించుకో ఊహించుకుని అరే సంబంధమైన పరిచర్య ఎప్పుడు కూడా శిక్ష విధించదు పేదరిళ్ళు అడుగుతున్నాడు ప్రభు ఎన్ని మార్లు మట్టు క్షమించమని అంటావు ప్రభా అంటే డెబ్బై ఏళ్ల మార్లు మట్టు ఒక మనిషిని మనిషి క్షమించడానికే అంతుంటే దేవుడు అపార కృపా సంపన్నుడు కనికర సంపన్నుడు ఎన్ని మార్లు మనల్ని క్షమించాడు ఎన్ని మార్లు మనల్ని క్షమిస్తూ వస్తున్నాడో కాబట్టి జ్ఞానవంతులుగా ఆలోచించండి ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు నా కోరిక నా తపన అదే నేను ఎప్పుడు ఎవరు పొగడతలో కోరుకోను ఎవరి నుంచి ఏది ఆశించ నాకు అవసరం లేదు అది మీ చప్పట్లనాకొద్దు మీ పొగడతలు నాకు వద్దు మీ కామెంట్లు నాకు అసలు ఏం పట్టించుకోను నేను అస్సలు పట్టించుకోను నేను కోరుకునేది ఒక్కటే నేను చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాను అందులో నా తమ్ముళ్ళు బలపడాలి నా చెల్లెళ్ళు బలపడాలి నా అన్నయ్యలు నా అక్కలు బలపడాలి వాళ్ళు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అదే నాకు ఆనందం అదే నాకు సంతోషం అంతే తప్ప మీరు మరలా అక్షర సంబంధమైన ఆలోచన విధానంలోకి వెళ్ళిపోకూడదు నేనేదో నీతి మంతుడిని మిగిలిన వాళ్ళందరూ పనికి మరి పరిసైడు బుద్ధది పరిసైడు ఆలోచన విధానం అది అలా ఉండకూడదు మనం పరిసైడ్ ఆలోచన విధానం మనకు పనికిరాదు మనం ఆత్మ సంబంధమైన ఆలోచన విధానం పడిపోయిన వాడికి చెయ్యిద్దాం లేస్తాడు నాకు బురదలోనే పంది వలే బురదలోనే ఉంటాను నాకు అదే ఇష్టం అంటే వదిలేద్దాం మనం ఏం చేయలేం మనల్నిలాగేస్తాడు చెయ్యితే అటు దిగిందే అందులో ఉండడానికి ఇంక చెయ్యిచ్చిన ప్రయోజనం లేదు సో లాగాల్సిన వాళ్ళని లాగండి అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించండి కనికరించండి ప్రేమించండి దయ చూపించండి మీరు ఏదో ఒకరోజు చచ్చిపోతారు ఇలాంటి క్వాలిటీస్తో చచ్చిపోండి బాగుంటుంది చూడడానికి అసూయతో భావంతో కోపంతో ద్వేషంతో మూర్ఖత్వంతో మత్సరంతో దుష్టత్వంతో దుర్నీతితో పనికి మారిన ఆలోచనలతో చచ్చిపోయారు అనుకోండి అది అస్సలు బాగోదండి చూడడానికి అస్సలు బాగోదు ఆత్మసంబంధమైన పరిచరీక ఆభరణం కాదది మరి ఆత్మసంబంధమైన పరిచరీక ఆభరణం ఏదంటే అక్షరం నుంచి విడుదల పొందరు ఆత్మతో సహవాసం చేయండి ఆత్మీయంగా వర్దిల్లండి ఆత్మీయంగా బలపడండి ఆత్మ సంబంధమైన ఆలోచనలతో వర్దిల్లండి దేవుని మార్గాల్లో నడవండి దేవుని కిష్టులుగా బ్రతికి చచ్చిపోండి చాలా చిన్న జీవితం జాగ్రత్తగా వాడుకోండి మళ్ళీ కావాలంటే తిరిగి రాదండి ఇది మళ్ళీ కావాలంటే రాదు ఒకే ఒక్క లైఫ్ ఓన్లీ వన్ లైఫ్ మళ్ళీ రాదు అర్థమైందా కాబట్టి ప్రభువు కోరుకున్న కోరికదే ఆయన త్యాగానికి అసలైన నిదర్శనం అదే ఆయన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అదే సో రేపటి నుంచి ప్రత్యేకత ఎక్కడ ఉండాలి నీ చుట్టూ ఉండాలా నీలో ఉండాలా నీ చుట్టూ ఉండాలా ప్రత్యేకత నీలో ఉండాలా చెప్పాలి నీలోనే ఉండాలి ఫిల్టర్ ఫిల్టర్ నీలోనే ఉండాలి వాటర్ ఫిల్టరు ఇంట్లో పెట్టుకో నుయ్యికి పెడతానంటే కుదరదు అర్థమైందా నీ దగ్గర చాలామంది తోడుకుంటారు కొంతమంది ఫిల్టర్ చేస్తారు కొంతమంది ఫిల్టర్ చేయరు నువ్వు ఇంట్లో పెట్టుకో ఫిల్టరు అలాగే నీ ఒంట్లో పెట్టుకో ఫిల్టరు బయట నుంచి చాలా వస్తుంటాయి ఫిల్టర్ చేసి ఏది కాదు తీసుకో ఏది ఏదక్కర్లేదు బయటికి పంపి పంపించే అదే సహాయంతో నడవడం అంటే ఆత్మ సహాయంతో నడవటం అర్థమవుతుందా సో ఈ లోకమంతా చెడిపోయినప్పటికీ ఆత్మ సహాయంతో నడుస్తున్న మనల్ని దేవుడు పడిపోనేవాడు చెడిపోనివడు ఒకవేళ పడిపోయినా తిరిగి నిలబడే విధంగా మనల్ని ప్రేరేపిస్తాడు ఆ మాటను విని నిలబడితే నేను ముందు ముందుకు నడిపించుకొని తీసుకెళ్ళిపోతాడు గొర్రె గుంటలో పడిందని వదిలేసిపోయేవాడు నిజమైన కాపరి కాడు మన దేవుడు అలాంటి వాడు కాడు నువ్వు పాపలో పడ్డావని నేను తృణీకరించడు నువ్వు పాపలో పడ్డావని నేను అసహించుకోడు నువ్వు ఏదో తప్పు చేసావని నేను వదిలేయడు నువ్వు తప్పు చేసేవాడిని నిన్ను కించపరచడు నిన్ను అవమానపరచడు దావీదు చేసినది చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు కానీ ఆ తర్వాత ఇంకా గొప్ప పరిచయం చేశాడు దావీదు దానికి కారణం దావీదుకు దేవుని మనసు తెలుసు దేవునికి దావీదు విలువ తెలుసు ఇప్పుడు కూడా దేవుడు నిన్ను త్రోసివేసేవాడు కాదు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నువ్వు పడిపోయే గుంటలో నిన్ను వదిలి కాదు నిన్ను లాగుతాడు మరలా తన మందలో కలుపుతాడు మరలా నిన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు అది ప్రేమ అండి దేవుని ప్రేమ దాన్ని వర్ణించడానికి నా జీవితము చాలదు నీ జీవితము చాలదు మనం ఎన్నో తప్పులు చేస్తే క్షమించాడు ఆయన అలా నేను తప్పులు చేస్తూ బతకమని చెప్పట్లేదు ఆయన నువ్వు మారితే ఆయనకున్న సంతోషం అంతా ఇంత కాదు నువ్వు నిలబడితే ఆయన నిన్ను వాడుకునే విధానం అంతా ఇంత కాదు కాబట్టి ప్రియులరా బలమైన పిల్లలుగా మారండి బలమైన సాధనాలుగా నడవండి అలాంటి ధన్యతలో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడే ప్రేమ కలిగిన తండ్రి మూడు దినాలు విలువైన సభల ద్వారా ఎన్నో జ్ఞాన సంగతులు మాకు నేర్పించారు తండ్రి అనేకుల మనోనేత్రాలు మూసుకుపోయాయి కనుక తండ్రి మీ వాక్యాన్ని అర్థవంతంగా ఆలోచించలేకపోతున్నారు వారి కన్నులు తెరవండి తండ్రి ప్రభా మీ మాటలు అర్థం చేసుకోగలిగే శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి మీ సహాయం అనుగ్రహించండి జ్ఞానముతో నింపండి వివేకముతో నింపండి తండ్రి ప్రభా తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఒప్పుకొని విడిచిపెట్టమని మీరు కోరుతున్నారు తండ్రి మరలా మారు మనసు పొంది మీ తట్టు తిరగమని కోరుతున్నారు అంతేగాని మీరు ఎవరిని త్రోసివేయట్లేదు మీరు ఎవరిని ప్రభా నెట్టివేయట్లేదు ప్రభా మీరు ప్రేమించే దేవుడు మీరు కృపగలిగిన దేవుడు అన్నారు తండ్రి ప్రభా అలాంటి మనస్సాక్షి కలిగి మేము పరిచర్య చేయడానికి సహాయం చేయండి ఇది ఆత్మ సంబంధమైన పరిచర్యత పక్షర సంబంధమైనది కాదు అని మాకు ఎంతో చక్కగా స్పష్టంగా ఈ మూడు దినాలు రుజువు చేసినందుకు స్తోత్రం తండ్రి పిల్లల హృదయాల్లో మీ మాటలు ముప్పదంతలు అరుదొంతలుగా నూరంతలుగా ఫలింపచేయండి ఏ ఒక్కరు చెడిపోకుండా పడిపోకుండా కాపాడండి తండ్రి మహోన్నతుడా మహాఘనత వహించిన నా దేవా పిల్లల జీవితాలను వెలిగించండి సభలు ఇక్కడ మూడు రోజులు జరగడానికి ముఖ్యంగా కష్టపడినటువంటి అన్నయ్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన తన సొంత గ్రామంలో అనేకులకు సత్యవాక్యం వినిపించాలన్న సదుద్దేశంతో ఇక్కడ కష్టపడి సభలు జరిగించారు అతనికి సహకరించిన సంఘబిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలని దీవించండి ఆశీర్వదించండి ఇప్పుడు ప్రయాణమై ఈ రాత్రి వేళ తమ గృహాలకు తిరిగి వెళుతూ ఉండగా క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చండి ఇంకో ఉన్న ప్రతి సంఘాన్ని బలపరచండి సత్యవాక్యముతో నింపి వారిని ఆ మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి మీ చిత్తం అయితే నడిపించి వేడుకుంటున్నాను తండ్రి కూడి వచ్చిన మీ పిల్లల్ని వారి జీవితాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అలాగే లైవ్లో ఈ వాక్యం వీక్షించినటువంటి ప్రతి బిడ్డను దీవించండి వారి హృదయాలకు కొత్త వెలుగులు దయచేయండి తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మరలా ప్రభా ఇగో కరోనా విజృంభిస్తూ ఉండగా భయానికి చోటు ఇవ్వకుండా తండ్రి ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలిగే శక్తిని మీ పిల్లలందరికీ ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమెన్